హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లిరికల్ వీడియోని కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోని బాయ్స్ గర్ల్స్ ఇద్దరు క్రియేట్ చేసుకోవచ్చు. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. డెమో చూశారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసిన పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ నుంచి అన్ని ఫైల్స్ని వన్ బై వన్ చేసుకోండి. నేను వాడుతున్న ఈ కైన్మాస్టర్ కావాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు కొద్దిగా సమాచారం ఇందులో దొరుకుతుంది. ఓకేనా, ఇక్కడ వచ్చిన క్రియేట్ న్యూ పైన క్లిక్ చేశాను. 4:5 రేషియో సెలెక్ట్ చేసుకున్నాను. అడ్వాన్స్డ్లో ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన ట్యాప్ చేయండి. ఇమేజ్ సెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్, నియర్లీ ఈ ఇమేజ్ సైజ్ ఒక 26 సెకండ్స్ పెట్టండి, తర్వాత కట్ చేసుకుందాం. రైట్, ఆల్రెడీ ఫస్ట్కి వచ్చేసాను. అండ్ లేయర్ అండ్ మీడియా మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, నేను ఇచ్చిన ఈ యొక్క లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ గ్రీన్ స్క్రీన్ లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్, ఓకే ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, మీకు ఇందులో క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, క్రోమా కీ ఆన్ చేయండి. కీ కలర్ మాత్రం ప్యూర్ గ్రీన్ ఉండాలండి, కంపల్సరీగా గ్రీన్ కలర్ బట్టి కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి ఈ విధంగా. రైట్, ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడికి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. ఇలా రొటేషన్ ఇచ్చి కొంచెం పెద్దగా చేద్దాం, ఇంకోసారి రొటేషన్ ఇద్దాం, కొంచెం ఇలా చేద్దాం. ఓకే, ఫోటోని ఇలా పెట్టాను. ఇందులో ఉన్న ఆప్షన్స్లో కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ పైన సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ -100 చేస్తాను, బ్యాక్కి వచ్చాను. ఓకే, ఈ ఫోటోను కూడా చివరి పట్టుకొని కొంచెం వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తాను, తర్వాత కట్ చేసుకుందాం. అండ్ లేయరు అండ్ మీడియా నేను మీకు ఒక లిరికల్ వీడియోని ప్రొవైడ్ చేశాను, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇందులో మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లేని ఉంటుంది, అప్లై చేసి బ్యాక్కి వచ్చి లిరికల్ వీడియోని ఈ పొజిషన్లో పెట్టి కొంచెం రొటేషన్ ఇచ్చి ఇలా పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. పెట్టిన తర్వాత అడ్జస్ట్మెంట్లో కిందకు వెళ్తే కాంట్రాస్ట్ అని ఉంటుంది, కొంచెం పెంచండి. ఓకే, లిరికల్ వీడియో చివరికి వెళ్ళి ఇక్కడికి ఎక్కడి వరకు వస్తారంటే కరెక్ట్గా చెప్తాను. ఓకే, 23 సెకండ్స్ దగ్గరకు వచ్చి టాప్లో ఉన్న మెయిన్ 23 సెకండ్ల దగ్గర టాప్లో ఉన్న ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఫస్ట్కి రండి, వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. క్రియేట్ చేయడం అయిపోయిందండి, చాలా బాగుంటుంది. ఇది కొంచెం ప్లెయిన్గా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లోకి బాగుంటుందని క్రియేట్ చేశాను. అండ్ నేను వాడుతున్నది కొత్తది, చాలా చాలా బాగుంది. చాలామంది అడుగుతున్నారు కానీ నాకు ఇవ్వడానికి పర్మిషన్ లేదు దీనికి సంబంధించి. మీకు కావాలనుకుంటే నేను వాడుతున్న కైన్మాస్టర్ ఖచ్చితంగా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపించండి, మనం అక్కడైతే మాట్లాడుకుందాం, నేను మీకు పంపిస్తాను ఖచ్చితంగా. ఓకేనా, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, ఎందుకంటే కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వస్తారు. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ, సో ఇది బిట్రేట్ మాత్రం 20 MBPS ఏవో పెట్టి సేవ్ వీడియో పైన క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.